రాబో అసెంబ్లీ ఎన్నికల్లో నిజాం ప్రభువులా వ్యవహరిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏలేటి మహేశ్వరరెడ్డి నివాసంలో హ్యాట్రిక్ కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్ 3000 మంది తన అనుచరులతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నిర్మల్ కు చేరుకున్న ఈటెల రాజేందర్ కు బీజేపీ శ్రేణులు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబో 2023 ఎన్నికల తర్వాత కేసీఆర్ ఇంటికి పరిమితం కానున్నారన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా సంక్షేమం అభివృద్ధి పథకాలు అమలు చేస్తారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పేరిట ప్రభుత్వ భూములను వేలంపాట ద్వారా అమ్మేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ పల్లెలు గుడుంబాను బంద్ చేసి బెల్ట్ షాపుల ద్వారా కేసీఆర్ లిక్కర్ ని ప్రోత్సహించారన్నారు. అర్ధరాత్రి రోగం వస్తే మందు బిళ్లకు దిక్కులేదని కానీ సారా సీస ఖచ్చితంగా దొరుకుతుందని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా సర్వం కోల్పోయిన వరద బాధితులకు ఎప్పటి వరకు కూడా వరద సాయం అందించని ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రజలు కట్టే ట్యాక్సీలతో ఉచిత పథకాలు అందిస్తూ పబ్బం గడుపుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రాబో ఎన్నికల్లో నిర్మల ప్రజలు ఏలేటి మహేశ్వరరెడ్డిని ఆదరించి గెలిపించాలని పిలుపునిచ్చారు. 4 సార్లు కౌన్సిలర్గా గెలిచిన అయ్యన్నగారి రాజేందర్ పార్టీలో చేరడం హర్షణీయమన్నారు. ఏ ఒక్క గరీబానికైనా ఒక 100 గజాలు తాగించిందా? ఈ పదేళ్లలో ఇచ్చిందా? చేతులు రావు. ఇదే గరీబోళ్లకు దాంట్లో ఒక 15 లక్షల రూపాయలు చెప్పి ఇస్తా అని చెప్పిందా? నిర్మల్ ఇచ్చింది ఎవరికన్నా? ఇవ్వలేదు. 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిందా? ఇవ్వలేదు. 3 ఎకరాల భూమి రాలేదు, దళిత బంధు రాలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు కట్టుతుంది కాకుండా, ఒకవేళ కనుక జాగ లేకపోతే ఇళ్ళ జాగ కూడా ఇచ్చే జిమ్మదారి మాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మహేశ్వరరెడ్డి గారు గత వారం రోజులుగా నేను చూస్తున్నా, ఆయన నేను మేము పేరు పెట్టుకున్నాను, నువ్వు తిండి ప్రియుడు అని చెప్తాం, భూలేకపోతే బతకలేడు. ఆయన దీక్ష చేస్తానని ఫోన్ చేసింది, దీక్ష చేస్తాను భర్తావే అని చెప్పి అడిగా, కానీ బతికిడు. ఎందుకు ఏం బతికిచ్చిందని చెప్పి అడిగినా, ఏం బతికిలేన నా నిర్మల్ ప్రజల నా నిర్మల్ ప్రజల ఆశీర్వాదం. కళ్ళ ముందే ఏ ఇండస్ట్రియల్ భూములు అయితే ఉన్నాయో 60 ఏళ్ల క్రితం నుంచి ఉన్నాయో వాటిల్లో మాత్రం ఇండస్ట్రీస్ లేవు. వాటిని అమ్ముకుంటున్నప్పుడు ఇంకా అంజలాపురకి టార్గెట్ రోడే కట్టే తాళ్ళ పన్ను, నీకొచ్చే పెన్షన్, నీకొచ్చే కళ్యాణ లక్ష్మి, నీకొచ్చే రైతు బీమా, రైతు బంధు, ఇవన్నీ కూడా నీవు కట్టే పన్నుల పైసలు మాత్రమే అని చెప్పి మనం చేస్తున్నాం. నువ్వే అనుకుంటానంటే ఒకటి, నేను 2 యువకులకి నా ఆడపిల్లకి చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ అన్ని చెప్తాను, మరి ఏమి ఇస్తుంది? భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారం ఉంది. నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. దేశంలో సొంత ఇంటి కళ. నిర్మల్ పట్టణంలో ఏదైనా కిరాయిదారు కనుక చచ్చిపోతే ఆ శవం ఎక్కడేస్తారు? ఏ స్త్రీ రోడ్డు మీద వేయాలి, లేకపోతే శ్మశాన వాటిక కాడేయాలి తప్ప ఇళ్ళ కాడ మాత్రం వేయరు. మనిషి అంటే జీవిత ఆశయం ఏంటిది? మనిషి అంటే జీవిత ఆశయం మొట్టమొదటిగా గుట్ట ఉండాలని కోరుకుంటాడు మనిషి. ఆ తర్వాత ఇంత గుడి ఉండాలని కోరుకుంటాడు మనిషి. ఆ తర్వాత గుడు సొంత గుడి ఉండాలని కోరుకుంటాడు. ఏం చెప్పింది కేసీఆర్? సొంత ఇంటి కళ నెరవేర్చే బాధ్యత మీ బిడ్డగా కేసీఆర్ అని చెప్పిందా లేదా? ఆనాటి మాటలు మీకు గుర్తున్నాయా లేదా? అల్లుడు బిడ్డ అవన్నీ మీకు ఉన్నా గుర్తు తొలగిపో. కానీ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3.5 కోట్ల ఇల్లు కట్టిస్తే, మన దగ్గర కూడా కొన్ని పైసలు ఇస్తే, ఇప్పటి వరకు కట్టినవి కొన్ని ఇచ్చినవి మాత్రం 30,000 మాత్రమే. ఎవరు 30,000? నేను మీకు ఇక్కడ పోయిన వరద వచ్చినప్పుడు ఆ కట్టిన డబ్బులు పెట్టిన ఎక్కడ పోతే 2 ఫోన్ల దాకా నీళ్ళు వచ్చినాయి. 2 ఫోన్ల దాకా నీళ్ళు వచ్చినాయి.